హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఆనందరాజ్ మీరు చూస్తున్నారు మహాదేవి డిజిటల్స్ ఫ్రెండ్స్ రీసెంట్గా ఉన్నటువంటి టిఎస్ఎల్పిఆర్బిలో అంటే లాంగ్ జంప్ విషయంలో సడలింపు కావాలని చాలా అంటే చాలామంది అభ్యర్థులు వాళ్ళ యొక్క ఆవేదనలు అయితే వ్యక్తం చేస్తున్నారు సో వయోపరిమితి విషయంలో కూడా మనకు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ అయితే చాలా హెల్ప్ఫుల్గానే ఉన్నాడు అక్కడ కూడా అంతకుముందు కేసీఆర్ సార్కి అయితే అంటే లేఖ రాయడం ఆ విషయంలో కూడా సార్ అయితే మనకు చాలా హెల్ప్ఫుల్గా చేశాడు సో ఇప్పుడు రీసెంట్గా సార్ తన యొక్క ట్విట్టర్ అకౌంట్ ద్వారా కూడా ఇప్పుడు జరుగుతున్నటువంటి తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్లో లాంగ్ జంప్ దేశంలో ఎక్కడ లేని విధంగా నాలుగు మీటర్లు పెట్టిండ్రని చాలామంది అభ్యర్థులు మానసిక క్షోభకు గురవుతున్నారు ప్రభుత్వం ఈ విషయాన్ని పునః పరిశీలించి అందరు అభ్యర్థులకు న్యాయం చేయవలసిందిగా బిఎస్పి డిమాండ్ చేస్తున్నది సో నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను మీరు దీన్ని రీట్వీట్ చేయండి దీన్ని రీట్వీట్ చేయ ఇక్కడ సింబల్ ఉంది కదా ఇక్కడ రీట్వీట్ చేయగానే మనకి రీట్వీట్ అంటుంది రీట్వీట్ చేయండి ఇంకా చాలా మందికి అయితే ఫార్వర్డ్ అవుతుంది ఓకేనా ఇక ఫ్రెండ్స్ ఇది ఇలా ఉంటే ఒక పనికి బాడ కావలు కొంతమంది ఉంటారు కదా అటువంటి వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతున్నారో ఒకసారి మీకు చూస్తే చూడండి సో ఇక్కడ ఒక బ్రదర్ అయితే దమ్మున్నోడు కొడతాడు అన్న ఇంకా తగ్గించడం ఎందుకు ఒక్కొక్కరు ఫైవ్ మంత్స్ నుండి ప్రాక్టీస్ చేస్తున్నారు చేస్తున్న వాళ్ళు ఉన్నారు అన్న ఇంతవరకు బాగానే ఉంది అయితే కింద కొంతమంది అయితే కామెంట్స్ అయితే చేశారు నేను రీసెంట్గా అప్లోడ్ చేసినటువంటి వీడియోకి ఒకవేళ మీరు కూడా అక్కడ ఏమన్నా కౌంటర్ ఇవ్వాలనుకుంటే ఇవ్వండి ఎందుకంటే ఇక్కడ ఒక మహానుభావుడు ఉన్నాడు అనమాట ఈయన చూడండి అనిల్ బ్రో ప్రిలిమ్స్కు చాలా రోజులు ప్రిపేర్ అయ్యాము ఎలాగోలా క్వాలిఫై అయ్యాము అయినా కొన్ని మార్క్స్ యాడ్ చేశారు కదా కొంతమందికి లైఫ్ దొరికింది ఇప్పుడు ఇంకా లాంగ్ జంప్ తగ్గించాలి షార్ట్పుట్ తగ్గించాలి అంటున్నారు మరి ఫిట్గా లేకపోతే పోలీస్ డిపార్ట్మెంట్కి వీళ్ళు ఎలా ఎలిజిబుల్ అవుతారు చెప్పు ఈయన కొడుకులు యూట్యూబ్ ఛానల్ వాళ్ళు ఏదో ఒకటి పట్టుకొస్తున్నారు అన్ని ముందే చెప్పేది ముందే చెప్పేది ఉండే సగం ఈవెంట్స్ అయిన తర్వాత అది తగ్గించాలి ఇది తగ్గించాలి అని అంటున్నారు అవసరమా నేనైతే ఒకటే ఒకటి చెప్పాను నీకు కొడుకులు లేరా బ్రదర్ అని చెప్పినాను అంటే ఇంకా ఆయనకి దిమ్మ తిరిగి పోయి నాకు తెలిసి ఎందుకంటే మెసేజ్ పెట్టేటప్పుడు కొంచెం చూసుకొని పెట్టాలే నువ్వు గడ్డకి పోయినావు కదా అని బాయిలో ఉన్నోని చూసి పైన గిలగిల కొట్టుకున్నా ఇంకా ముందుంది ముసల పండుగ అమ్మ కూడా ఎందుకు కోరుకులాడుతావు అంతే కదా బ్రదర్ మంచిగా ఉండు నువ్వు కా ఎవడు కామెంట్ పెట్టమన్నాడు ఎవడు రియాక్ట్ కామన్నాడు చెప్పు వాళ్ళ బాధ ఏదో వాళ్ళు పడుతున్నారు నీకేం తెలుస్తుంది నొప్పి వాళ్ళ బాధ ఇక్కడ చూడు ఒక సిస్టరు ఏ విధంగా కామెంట్ చేస్తుందో పైన ఉన్నటువంటి కామెంట్కి ఈ సిస్టర్ ఏ విధంగా రియాక్ట్ అయింది ఒకసారి చూడండి బాగా ప్రాక్టీస్ చేసి వెళ్తేనే రన్నింగ్ షార్ట్ పుట్ లాంగ్ జంప్ క్వాలిఫై అవుతారు కానీ ఆ టైంలో ఫైల్ ఫౌల్ అయ్యి డిస్క్వాలిఫై అవుతామని తెలియదు బాగా ప్రాక్టీస్ చేయకుంటే రెండు టూ పాయింట్ ఫైవ్ మీటర్స్ జంప్ చేయరు కదా మధ్యలో పడతారు దమ్ము లేకుంటే ప్రాక్టీస్ చేసిన వాళ్ళు కూడా ఫౌల్ అవుతున్నారు అందులో నేను ఒకదాన్ని అందుకే బాధ అనిపిస్తుంది నేనేం ఈవెంట్స్ తగ్గించమనట్లేదు రన్నింగ్ ఫోర్ మినిట్స్లో కంప్లీట్ చేశాను ప్రాక్టీస్ లేకుండానే ఆ టైంకి కంప్లీట్ చేశానా ఇలాంటి ఆవేదనలతో కూడినటువంటి కామెంట్స్ అయితే చాలా ఉన్నాయి మన ఛానల్లో అందుకనే ప్రతి ఒక్కరికి సపోర్ట్ చేయాలన్నటువంటి ఉద్దేశంతో అంతేగాని ఎవరిని కించపరచాలని కాదు ఎవరిని ద్వేషించాలనేది కాదు ఓకేనా ఫ్రెండ్స్